స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తెలుగు సినిమాకి జాతీయ అవార్డుల పంట పండింది. అవార్డుల చరిత్రలోనే ఇంతలా టాలీవుడ్ హవా కొనసాగడం ఇదే తొలిసారి. అయితే తెలుగు వాళ్ల సంబరాలు పక్కన పెడితే ఈ అవార్డుల్లో ఎంత రాజకీయం జరిగిందనే దానిపై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జై భీమ్ సినిమాకి ఏ ఒక్క అవార్డు దక్కకపోవడం మాత్రం సగటు సినిమా అభిమానిని కలవరపెట్టే అంశమే. ఎందుకంటే ఆదివాసీ జీవితాల్లో జరిగే దారుణాలపై టార్చ్ లైట్ వేసి చూపించిన సినిమా ఇది. '93లో నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసిన సినిమా జై భీమ్. జస్టిస్ చందు లాయర్గా ఉన్న రోజుల్లో స్వయంగా వాదించి గెలిచిన కేసు ఆధారంగా జై భీమ్ తీశారు. తన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి మరీ సూర్య ఈ సినిమాలో లాయర్ చందు పాత్రలో నటించాడు. ఆ రియల్ లైఫ్ స్టోరీని ప్రేక్షకులు కూడా అంతే ఆదరించారు. పలు అంతర్జాతీయ వేదికలపైన జై భీమ్ మూవీని అవార్డులు వరించాయి. దీంతో ఈసారి జాతీయ అవార్డుల్లోనూ ఖచ్చితంగా అవార్డుల పంట పండుతుందని అంతా అనుకున్నారు. కానీ కనీసం ఒక్క విభాగంలో కూడా జై భీమ్ కి అవార్డు రాలేదు. ఖచ్చితంగా ఇది అన్యాయమే అని సోషల్ మీడియాలో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం ఒక్క డైలాగ్ వల్లే జై భీమ్ సినిమాని జాతీయ అవార్డుల జ్యూరీ పక్కన పెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హిందీలో మాట్లాడే ఓ పాత్రపై పోలీసు ఉన్నతాధికారి పాత్రలో ప్రకాష్ రాజ్ సీరియస్ అవుతాడు. తమిళంలో మాట్లాడమంటాడు. హిందీ భాషను వ్యతిరేకించడమే ఇప్పుడు జై భీమ్ కి అవార్డులు రాకుండా చేసిందన్న వాదన వినిపిస్తోంది. సినిమా వచ్చిన సమయంలోనూ ఈ ఇష్యూపై రచ్చ నడిచింది. అనేక అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకున్నా జాతీయ అవార్డుల జ్యూరీ మాత్రం ఈ ఒక్క డైలాగ్ వల్ల అసలు జై భీమ్ సినిమాని పూర్తిగా పక్కన పెట్టింది అంటున్నారు. కనీసం ఏ విభాగంలోనూ జై భీమ్ ని పరిగణనలోకి తీసుకోకపోవడానికి ఇదే కారణమన్న చర్చ నడుస్తోంది. ఇక దళితవాదంతో కొనసాగే సార్పట్ట, కర్ణన్ సినిమాలు తమిళ ఇండస్ట్రీలో సూపర్ హిట్లు కొట్టాయి. దాంతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. సామాజిక కోణంతో పాటు మేకింగ్ విలువల పరంగానూ మంచి పేరు దక్కించుకున్నాయి. అయినా జాతీయ అవార్డుల జ్యూరీ మాత్రం వీటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. రాజకీయ కారణాలతో వీటిని పక్కన పెట్టారా, లేక ఆదివాసులు దళితుల సమస్యలపై వచ్చిన సినిమాలని కావాలనే పక్కన పెట్టారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే అవార్డుల పంపిణీ సాగిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కశ్మీర్ ఫైల్స్ మూవీకి నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు ఇవ్వడం పూర్తి రాజకీయమే అన్నారు. జాతీయ అవార్డుల స్ఫూర్తిని చెత్త రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదన్నారు ఆయన. అసలు ఒకప్పుడు జాతీయ అవార్డుల్లో సౌత్ సినిమాలకి తీవ్ర అన్యాయం జరిగేది. బాలీవుడ్కి తప్ప మిగిలిన భాషలకి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. వివిధ భాషల్లో ఎంత గొప్ప సినిమాలు వచ్చినా తూతూ మంత్రంగా అరకొర అవార్డులకే పరిమితం చేసేవాళ్లు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. దక్షిణాది భాషలకి, ముఖ్యంగా తెలుగు సినిమాకి అవార్డుల పట్టం కట్టారు. ఇది కూడా కేంద్రం మార్క్ రాజకీయం అనేవాళ్లు లేకపోలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వర్సెస్ బాలీవుడ్ వార్ నడుస్తుందన్న వాదన ఉంది. బాలీవుడ్లోని ఒక వర్గాన్ని బీజేపీ సర్కార్ దూరం పెడుతోందనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే హిందీ సినిమాలని కాదని ఈ రేంజ్ లో దక్షిణాది సినిమాలకి అవార్డుల పంట పండిందంటున్నారు. ఇందులో కొంత పాజిటివ్ ఉన్నా సామాజిక సమస్యలు, ఐడియాలజీ ఆధారంగా వచ్చిన జై భీమ్, సార్పట్ట, కర్ణన్ లాంటి సినిమాలని పట్టించుకోకపోవడం మాత్రం జాతీయ అవార్డుల స్ఫూర్తిని దెబ్బతీసే అంశమే.